రాజమౌళి గారి హీరోని ఎంతలా చూపిస్తాడో దానికి వంద రెట్లు ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చి దుమ్ము చూపుతారు వాళ్ళల్లో ఫస్ట్ అయితే సింహాదిలో బాయ్ అనే గుండాగా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అప్పటికే అజయ్ కి సై మూవీలో పిల్ల విలన్ గా ఛాన్స్ ఇచ్చినా ఇక విక్రమార్కుడి లో అయితే దిట్లా అనే రాక్షస విలన్ క్యారెక్టర్ కి ప్రాణం పోసి నెక్స్ట్ లెవెల్ విలన్ చేశాడు ఇక సై మరియు చత్రపతి లో అయితే ఎడ్డు లాంటి భయంకరమైన విలన్ రోల్ లో ప్రతి ప్రవాత్ చూపించి వారు విలన్ అనిపించారు మన దొంగలైతే యొంగలు అయితే ఎక్కువ ఫోకస్ చేయలేదు కాని బాబాయ్ యముడు మీద ఫోకస్ పెట్టి మోహన్ బాబు గారి నట విశ్వరూపాన్ని ఇక మగధీరలో నెక్స్ట్ లెవెల్ రోల్ చేసినా మగధీరలో చేసిన విలన్ రోల్ మాత్రం తన లైఫ్ లో బీట్ చేయలేరు అనుకుంటా ఇక మర్యాద రామన్న క్లాసిక్ వైలెంట్ విలన్స్ అదే అండి నాగిడు వాళ్ళ ఇద్దరు కొడుకులు అబ్బా వాళ్ళని చూస్తే ఇంత గోండా కొడుకులు ఏంట్రా అనేలా దింపారు విలనిజం అసలు ఎంతైనా జక్కన్నే ఇక ఈగ సుదీప్ ఎలా చేశారంటే బాబాయ్ ఒక ఈగ మీద రివెన్ తీసుకునే విలన్ గా సూపర్ గా చేశారు జక్కన్న వేరే లెవెల్ అంతే బాహుబలి వన్ అండ్ టూ మనకు ఒక వజ్రాన్ని ఇలా విలన్ గా కూడా వాడుకోవచ్చా అని రానా గారిని దీనివ్వా తగ్గేదే అన్న లెవెల్లో విలన్ గా చూపించారు బల్లాల దేవ కేక ఓ కేక బాహుబలి క్లైమాక్స్ లో అన్న రానా కొట్టుకునే సీన్ అయితే ఉంటదబ్బా మీకు కూడా బాహుబలి టూ క్లైమాక్స్ ఇష్టమైతే ఇక్కడ లైక్ చేసి దాంతోపాటు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి